మిగతా అన్ని మిగతా ప్రధాన పార్టీల అభ్యర్థులకి ఎలాంటి తక్కువలు ఉంటాయో శిరీష్ అదే అక్కలు ఉంటాయి. ఇక్కడ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే లాంటి ఉండవు. అభ్యర్థి అంటే ఈక్వాలిటీ. ఇక్కడ ఎలాంటి ఎన్నికల కమిషన్ ముందు ఇవన్నీ ఏమీ నడవు. మిగతా ప్రధాన పార్టీలకైతే ఏ విధంగా అయితే ప్రొటెక్షన్ ఇస్తున్నారో శిరీష్ కూడా అదే ప్రొటెక్షన్. అందరూ సమానమే. పోలీసు జీప్ను కంపల్సరీ అరేంజ్ చేయాలి. ఎందుకంటే ఆమెకి ఇవాళ ఆదరణ పెరుగుతుంటే ప్రధాన పార్టీలు ఆమె పైన దృష్టి పెట్టి దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ ఇవాళ దాడి జరిగింది. ఒక నిమిషం చేసాం నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క అన్నకి కాల్ చేసి అమ్మ కన్న నుంచి మొదలు పెడితే ఏ బుద్ధికడా చెప్పలేను సార్. నేను చెప్తుంటే సరే నేను నమ్మాలని చెప్పారేమో అనుకున్నా. నేను నైట్ 2 o'clock కి కాల్ చేసి పడుకుంటే అమ్మ ఒక్కసారి చూడు ఎలా మాట్లాడుతున్నారని స్పీకర్ పెడితే ఇన్నసారి నేను అవి మాటలు కావు నువ్వు పొత్తుగల వరకు చంపేస్తా అంటున్నారు సార్. డైరెక్ట్ నిన్ను చంపేస్తా లేపేస్తా అని అంటున్నారు సార్. అయితే నేను ఫినాన్షియల్ గా ఉండదండి కాదు సార్. చాలా పూర్ అంటే పూర్ ప్రతి ఒక్కరికి తెలుసు నా ఆర్థిక పరిస్థితి ఎలాంటిదో. కనీసం ఒక జెండా కొనుక్కునే పరిస్థితి కూడా నాకు లేదు. నేను ఒక మంచి పని చేయడానికి ఒక అడుగు ముందుకేసిన మీకు తోచినంత ఒక్క రూపాయి సహాయం చేయండి. నేను ఫోన్ పే గూగుల్ పే నెంబర్ పెడితే సార్ నా ఫోన్ పే గూగుల్ పే పని చేయకుండా చేసేసి సార్. కావాలంటే నీకు చూపిస్తా. చాలా మంది డబ్బులు కొడుతున్నారు సార్ వాళ్ళకి తోచినంత, కానీ అవి నాకు రావట్లేదు, ఫెయిల్ అయిపోతున్నాయి. వాట్సాప్ గ్రూప్లలో నా వీడియో షేర్ చేస్తే వాట్సాప్ గ్రూపులు కూడా బ్యాన్ చేసేస్తున్నారు సార్. నా కాల్స్ అన్ని బెదిరింపు కాల్స్, అంటే విత్డ్రా చేసుకో, ప్రచారం బంద్ చేసాయి, ఓట్లు చీలుతాయి అని చాలా చాలా అంటే చాలా బెదిరింపులు కాల్స్ వస్తున్నాయి. నాకు ఈ రోజు దాడి జరిగింది, రేపు ఏం జరుగుతుంది కూడా చెప్పలేం సార్. మేము కంప్లైంట్ ఇస్తాం మేము ఇక్కడ, కానీ ఇక్కడే కూర్చుంటాం. మాకు భయంగా ఉంది, మేము ఇక్కడే కూర్చుంటాం. ఎలక్షన్ కమిషన్ దీని మీద సత్వర చర్య తీసుకోవాలి. ఒకసారి చూడండి ఇక్కడ ఒకసారి చూడండి నా వీడియో షేర్ చేసిన చాలా గ్రూప్స్. ఒక గ్రూప్ అంటే ఓకే, అది ఏదో బై మిస్టేక్ అయ్యిందేమో. ఇన్ని గ్రూప్స్ ఇగో దిస్ అకౌంట్ ఇస్ నాట్ అలౌడ్ టు యూస్ వాట్సాప్ డూ టు స్పాన్. ఒకసారి చూడండి నా ఫోన్ పే ఈ వెంకటేష్. అసలు చాలా మంది పైస ఒకసారి చూడండి అన్న. చాలా మంది ట్రై చేస్తున్నారు అక్క, నీ ఫోన్ పే అకౌంట్ పని చేయట్లేదు. 3 crore వచ్చినాయి, 10 crore వచ్చినాయి అని చెప్తారు. డైరెక్ట్ నేను చూపిస్తామంటే ఇక్కడ ఇది పని చేయట్లేదు. కనీసం ఇది ఓపెన్ కూడా కావట్లేదు. ఇది పరిస్థితి నాది. నా వాట్సాప్ గ్రూపులు కూడా పని చేయకుండా చేస్తున్నారు అన్న. బ్యాంక్ అకౌంట్ పని చేయట్లేదు, పోలీసులు భద్రత కల్పించడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏ అభ్యర్థి అయినా సేమ్ మాజీ మంత్రి అనేది ఉండదు, ఎవరని కూడా ఉండదు. కాబట్టి మాకు భయంగా ఉన్నది, బెదిరింపు కాల్స్ వస్తున్నవి, దాడి జరిగింది. ఇవాళ సోషల్ మీడియా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కావాలని ఈమె ఇబ్బంది పెట్టే ప్రయత్నం వివిధ రకాల ఇమీడియట్ గా మాకు సంపూర్ణమైన భద్రత ఈ నెల 3 tarikh వరకు, ఎన్నికల రిజల్ట్ వచ్చే వరకు ఆమె కంపల్సరీగా భద్రత పోలీసుల పైన కల్పిస్తామని హామీ పై ఆఫీసర్లకి వెళ్ళి వచ్చే వరకు మేము ఇక్కడికి వెళ్ళి లేచేయట లేదు.
ఇన్ రిటర్న్ లో మీరు ఏదైనా ఇస్తే రిక్విజిషన్ ఇస్తే సార్ మీకు హెడ్ క్వార్టర్ నుంచి మిగతా అభ్యర్థులు అడ్డించారు ఇప్పుడు కూడా ఉన్నా మీకు ఖచ్చితంగా మా నుంచి మా బ్లూ కోడ్ గానీ నేను గానీ ఖచ్చితంగా ఆమె వెంట ఉంటాం. ఖచ్చితంగా మిగతా అభ్యర్థులకు మేము ఎలాగైతే మేము ఫాలో అప్ చేసుకుంటున్నామో మీకు కూడా మేము ఉంటామని నేను చెప్తున్నాను. విత్ ఇన్ సెకండ్ మీ బాధ్యతగా అనుకుని మేము కూడా అందరం ఉంటాం తొందర అయ్యే విధంగా మాకు చూడండి. నేను ఎస్పీ సార్ తో మాట్లాడతా, మీరు కూడా కావాలంటే ఎస్పీ సార్ దానికి నేను మీరు కంప్లైంట్ ఇస్తే మీరు కనిపించట్లేదు. మీ బాధ్యతను చాలా గొప్పగా నిర్వర్తిస్తున్నారని మేము భావిస్తున్నాం. ఆమె ప్రచారానికి వెళ్తే మేము కూడా మిగతా అభ్యర్థులకు ఎలాగైతే ఇస్తామో ఆమె కూడా ఖచ్చితంగా బ్లూ కోట్ ను గానీ మేము గానీ ఉండి లైవ్ లైవ్ ప్రొటెక్ట్ చేస్తాం. సార్ నైట్ పడుకునేటప్పుడు పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ పడుకునేటప్పుడు పరిస్థితి సార్? అన్నా నువ్వు మైక్ దగ్గర పెడుతున్నావు, మాట్లాడుతున్నాను. ఆమెకు పెట్టిన మేము ఆయనతో ఫ్యామిలీ మెంబర్స్ అందరి పెట్టి ఎక్కడి నుంచో ఖమ్మం భద్రాచలం ఎక్కడి నుంచో ప్రతి ఒక్కరు ప్రతి ఫ్యామిలీ పెట్టి ఏడ వండుకుంటుండ్రు. దోమలు గుట్టి అసలు మా బాధ దేవుని కెరక సార్. ఎవరు వచ్చి మా పైన దాడి అయినా సరే భయపడకడం ముందర పోతే దాడి చేయడం ఏంటి సార్? ఎంతవరకు చెడ్డి పాపను విడిచిపెట్టి వచ్చిన తల్లుడు ఉన్నారు ఇక్కడ. ఈమెకి ఆపరేషన్ అయింది సార్ మొన్న. ఒక నిరుద్యోగి సపోర్ట్ చేస్తుందని తనకి ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు వదిలేసి వాళ్ళ హస్బెండ్ కి మొన్న గడ్డలు వచ్చి ఆపరేషన్ అయింది. ఈమెకి నేను ఒక్క రూపాయి లేదన్నా, నేను ఒక మంచి పని చేస్తున్నాను. మేడం అంత దూరం నుంచి నాకు సపోర్ట్ చేయడానికి తెలీదు నాకు ఎవరు ఎవరు తెలియదు సార్. మన తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు నరసింహారెడ్డి సర్జరీ అయింది స్ట్రగుల్ అనుభవిస్తున్నాడు రోజు. మన ప్రాబ్లమ్స్ కార్యకర్తలు వస్తున్నారు అట్ కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి బర్రెలక్క కూడా ఇండిపెండెంట్ గా ఆ నామినేషన్ వేసిన తర్వాత కూడా తను ప్రచారంలో దూసుకెళ్తున్న సమయంలో ఈరోజు ఆ సాయంత్రం ప్రచారానికి సంబంధించి కూడా తన ఆ తమ్మునిపై దాడి చేశారంటూ కూడా ఆ పిఎస్ దగ్గరకు వచ్చి కూడా పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి అసలు ఏమైంది? మన దగ్గర ఎస్ఐ రాజు గారు ఉన్నారు, సార్ ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం. అసలు వాళ్ళు ఏం కేసు ఫైల్ చేశారు, అసలు ఏం జరిగింది అక్కడ? ఆల్రెడీ వాళ్ళు వచ్చి వాళ్ళ బ్రదర్ వచ్చి కూడా ఇక్కడ కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. దీనిపై వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో సార్ మళ్ళీ తెలుసుకుందాం. సార్ అసలు ఏం జరిగింది? ఎందుకంటే ప్రచారంలో దూసుకెళ్తున్న ఆ బర్రలక్క తమ్ముడిపై కూడా దాడి జరిగిందంటూ కూడా వాళ్ళు ఇప్పుడు పిఎస్ ముందు ఆ పెద్ద ఎత్తున ధర్నా చేస్తారు. మీకు కూడా వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అసలు కంప్లైంట్లో ఏం పేర్కొన్నారు, అసలు ఏం చెప్పారు వాళ్ళు? అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన శిరీష్ అక్క అలియాస్ శిరీష అలియాస్ బర్రెలక్క తను వెన్నచర్ల విలేజ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ విలేజ్లో క్యాంపెయినింగ్ చేస్తుంటే ముగ్గురు వ్యక్తులు అతని తమ్ముడు అయిన చింటూపై దాడి చేసినట్టు మాకు ప్రాథమిక సమాచారంలో తేలింది. దీనిపై చింటూ దగ్గర ఫిర్యాదు తీసుకుని
దానిపై కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ఈ దాడికి సంబంధించి చింట అనే వ్యక్తి ఆల్రెడీ మీతో మాట్లాడడం జరిగింది. అంటే ఆ పొలిటికల్ డ్రామా ఏమైనా ఉందా, లేకుంటే వ్యక్తిగతంగా ఏమన్నా ఇలాంటి ఘటన జరిగే అవకాశాలు ఉందా, అసలు ఏం చెప్పాలి మీతో సార్? ఇప్పటి వరకు ఆ పర్సన్స్ ఎవరో తెలియదు. అతను 3 పర్సన్స్ ఫొటోస్ చూపించారు, వాళ్ళ డీటెయిల్స్ ఇంకా తెలియరాలేదు. అది తెలుసుకొని ఎఫ్ఐఆర్లో ఇంక్లూడ్ అయ్యేటట్టు చూస్తాం. రైట్ సార్, కత్తితో కూడా నాపై దాడికి ప్రయత్నించాడని చెప్పి కూడా చింటూ మీడియాతో చెప్పడం మనం చూస్తున్నాము. ఆ దాని గురించి మీతో ఏమైనా చెప్పడం జరిగిందా? అంటే కత్తితో దాడి చేసిందన్నారు, కానీ ఇంతవరకు మేము పోయి ఎంక్వైరీ చేసుకుంటే ఎలాంటి ఎంక్వైరీలో ఇంకా ఏం తేలలేదు. చేతులతో దాడి చేసినట్టయితే తెలిసింది. రైట్ సార్, ముఖ్యంగా ఒక స్వాతంత్ర అభ్యర్థి వెళ్తేటప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఎంతో అంత సెక్యూరిటీ కేటాయించవలసిన అవసరం మీపై ఉంది. సో దీనికి సంబంధించి మీరు ఎలాంటి సెక్యూరిటీ వాళ్ళని పెంచే అవకాశం ఉంది? నాపై దాడి కూడా జరిగింది, ఇంకా జరిగే అవకాశాలు ఉన్నాయి, నాకు భయం అవుతుంది, ఆల్రెడీ నా కాల్ రికార్డింగ్స్ వస్తున్నాయని చెప్పి కూడా శిరీష ఆ పెద్ద ఎత్తున బయట ధర్నా చేయడం మనం చూస్తున్నాం. దీనిపై ఏ విధమైన చర్య తీసుకోవాల్సిన అవసరం మీకుంది? ఎలా రియాక్ట్ అవుతున్నారు? దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఇప్పటి నుంచి తను ఎక్కడైతే ప్రచారం చేయాలనుకుంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటుంది. కాబట్టి ఆమె ప్రచారం చేస్తున్న సమయంలో మేము కూడా మిగతా అభ్యర్థులకు ఎలాంటి సెక్యూరిటీ ఇస్తున్నామో అతను ఆమె కూడా అలాంటి సెక్యూరిటీ మేము ఇప్పటి నుంచి ఇస్తాము. అంటే ఇంతకుముందు కూడా తను ఇప్పుడు మీతో వచ్చి నాకు సెక్యూరిటీ కావాలని చెప్పి అడగడం జరగలేదు, ఎందుకంటే ప్రతి దాడి జరిగిన తర్వాత మీరు ఇలా ఆ రెస్పాన్స్ అడుగు కూడా సరికాదని చెప్పి కూడా మనం వింటున్నాం. ఎందుకంటే దాడి ఆల్రెడీ జరిగిపోయింది, వాళ్ళ తమ్మునిపై ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త ఎందుకు లేదంటారు సార్? అసలు ఆ శిరీష మీతో ఎప్పుడు మాట్లాడలేదా? ఇప్పటి వరకు ఆమె మాకు ఎలాంటి రిక్విజిషన్ కానీ సెక్యూరిటీ కావాలని కానీ అడగలేదు, మా దృష్టికి అయితే రాలేదు. సో మొత్తానికి అయితే బర్రెలక్కకి సపోర్ట్ చేద్దాము, ఎక్కడ ప్రచారం వెళ్తున్నా మీ బందోబస్తు ఇస్తా అంటున్నారు? 100% ఇస్తాం, దాంట్లో డౌట్ లేదు. ఖచ్చితంగా మిగతా అభ్యర్థులకు ఎలా ఇస్తున్నామో తనకు కూడా ప్రచారం చేస్తున్న సమయంలో మేము తన వెనకాల ఉండి ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటాం. రైట్ చూడొచ్చు, బర్రెలక్క ఇష్యూకి సంబంధించి కూడా ఇక్కడ మనము ఎస్ఐ రాజుతో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు అయితే మాకు చింటూ దగ్గర నుంచి మేము స్వీకరించాము, దీన్ని ముందుకు తీసుకెళ్తాము. ఎందుకంటే ఇప్పటివరకు తను మా దగ్గర ఎలాంటి అప్లై చేసుకోలేదు, అప్లై చేసుకుంటే మాత్రం మేము ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళం. సో ఇంతవరకు అప్లై చేసుకోలేదు కాబట్టి రేపటి నుంచి తను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ప్రచారంకి వెళ్ళినా మా తరపు నుంచి కూడా మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థికి ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారో ఈసారి కూడా మేము ఈ బర్రెలకు కూడా ఇలానే సెక్యూరిటీ ఇస్తామని చెప్పి కూడా మనతో పాటు సార్ చెప్పడం చూస్తున్నాం. సో వెళ్ళాం, ఆ బర్రెలక తమ్ముడు చింటూ ఉన్నాడు కదా ఈ ఘటనకు సంబంధించి, అతని దగ్గరికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.